నేనేం చేసినా కూడా అది శరీరాశ కాదు, నేత్రాశ కాదు, జీవబడమం కాదు. ఇది ఎక్కడి న్యాయం? దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయం చేయడు. ఇంకో వ్యక్తి అంటే ఇలాగా కొంతమంది ఏం చేస్తారు, ఏదో వస్తువులను తెచ్చేసుకొని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నేను చేయను. అంటే నువ్వు దేని బట్టి తెచ్చుకున్నావు? దేవుడు ఇచ్చిందా, లేదా నీ శరీరాశని నేత్రాశని బట్టి తెచ్చుకున్నావా? చేస్తే అందులో పడేస్తాను. నేత్రాశకి సంబంధించిన ఏమంటే దాని అంటే అక్కడ పొజిషన్ని బట్టి. అందుకే యేసుప్రభు ఆకలి కొనినప్పుడు ఏం చేసాడు? మొదటి శరీరాశను తీసుకొచ్చాడు. మొదట శరీరాశను తీసుకొచ్చాడు, ఎందుకంటే అక్కడ ఆకలి కొన్నాడు కాబట్టి. అక్కడ జీవప్రభుని తీసుకొస్తే దానికి మతలబ్బు లేదు, అంటే దానికి అర్థం లేదు. ఇంకా జీవప్రభుడు ఆయన ఒక పొజిషన్లో ఉంటే ఇంకోటి చూపిస్తే అక్కడ పడే ఛాన్స్ లేదు. అక్కడ ఏమైపోతుంది? క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఎవరు ఏంటి అనేది. అందుకే సాతాన్ ఏం చేస్తాడు, అక్కడ ఆ సిచ్యువేషన్ అంటే అక్కడ మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నీకు శరీరాశ తీసుకొస్తే పడిపోతావా, నేత్రాశ తీసుకొస్తే పడిపోతావా? ఇప్పుడు దావీదు కూడా యుద్ధానికి వెళ్లకుండా దావీదు ఏం చేశాడు, ఆ యొక్క మేడ మీద తిరుగుతున్నప్పుడు ఏమైంది, అక్కడ శరీరాశను తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో జీవబడమం అంటానికి అక్కడ ఛాన్స్ లేదు. అదే ఒకవేళ దావీదు యుద్ధంలో జయించి శత్రువులను ఓడించి వస్తున్నప్పుడు అప్పుడు జీవడమ్మ రావచ్చు. అంటే అక్కడ ఆ పొజిషన్ ఆ పరిస్థితిని బట్టి సాతాను శరీరాశను తీసుకుని రావాలా, నేత్రాశను తీసుకుని రావాలా, జీవబడమ్మం తీసుకుని రావాలి, ఇందులో దేన్ని తీసుకుని రావాలి అనేది ఎవరు చూసుకుంటారు? సాతాను. అది ఆ పరిస్థితిని బట్టి మాటి మాటికి చెప్తూ ఉన్నాను, ఏది ముందు ఏది వెనక ఏది ఇవి కాదు. మూడిట్లో ఏదైనా రావచ్చు, జీవబడమ్మం రావచ్చు, లేదా నేత్రాశ రావచ్చు, లేదా శరీరాశ రావచ్చు. ఇందులోంచి ఏది మొదట వస్తుందో మనకు తెలియదు, కానీ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇది అర్థం చేసి ఈ మూడిట్లో ఏదో ఒకటి శోధకుడైన సాతాను మనం శోధించడానికి మూడిటిని కూడా ఏం చేస్తాడు, మాధ్యంగా ఈ మూడిట్లో నుంచి ఏదో ఒక దానిని తీసుకొని వస్తాడు. ఇది పక్క గ్రహించాల్సిన విషయం, చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి గర్వం అంటే జీవబడమ్మం రావచ్చు ముందు, లేదా నేత్రాశ రావచ్చు, లేదా ఏం కావచ్చు శరీరాశ రావచ్చు. కాబట్టి ఇక్కడ ఇందులో నుంచి ఏది మొదట వస్తుంది అంటానికి మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఒకవేళ ఇదే మొదట వస్తుంది అంటే అక్కడ మోసపోయే అవకాశం. సాతాన్ ఏం చేస్తాడు ఇప్పుడు చూడండి, దానికి ఇప్పుడు ఉదాహరణకి సాతాన్ ఏం చెప్పుడు, ఇక్కడి నుంచి అటు ద్వారం నుండి శత్రువు వస్తాడని నాకు తెలిసింది, నేను ఈ ద్వారం గుండా ఇక్కడ నుంచి శత్రువు వస్తే నేను షూట్ చేసేస్తాను, లేదా ఈ శత్రువు నేను ఎదుర్కొంటాను అని నేను ఇటు చూస్తూ ఉన్నాను. ఇటు చూస్తున్నప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఇంకో తలుపు ఉంది, ఆ ద్వారం గుండా వెనక నుంచి వచ్చి దాడి చేసేసి, ఇక్కడేమో నేను చూస్తూ ఉన్నాను కానీ వెనక నుంచి వచ్చి ఏం చేశాడు, లేదా ఇక్కడ నుంచి ఒక ద్వారం ఉంది అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడు. కాబట్టి ఇక్కడ ఏం లేదు అంటే ఒకే ద్వారం గుండా వస్తాడు అంటానికి లేదు. కాబట్టి అంటే నలుదిక్కులు మనం ఏం చేసుకున్నాం, మెలకుగా ఉండాలి. నాలో మొదట శరీరాశ వచ్చిన తర్వాతే నాలో జీవబడమ్మం వస్తుంది, కాబట్టి నాకు ఇప్పుడు జీవబడమ్మం వచ్చే అవకాశమే లేదు, నాకు జీవబడమ్మం వచ్చే అవకాశమే లేదు అంటానికి లేదు. అది సాతాను ఏమిటో సాతాను, అది కూడా సాతాను కుయుక్తే, నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు శరీరాశనే చూసుకో, శరీరాశను చూసుకో, శరీరాశ వైపు నిన్ను చూపించి నేత్రాశతో జీవబడమ్మంతో నీ మీద దాడి చేస్తూ నువ్వేం చేస్తున్నావు, శరీరాశకు సంబంధించినవి వస్తేనే నేను వాటిని ఎదుర్కొంటానని నువ్వు రెడీగా ఉన్నా, కానీ వెనక నుంచి ఏమైపోయింది, జీవబడమ్మం మీద జీవబడమ్మంతోనూ నేత్రాశతోనూ నీ మీద దాడి చేసేస్తుంది. దాడి చేసేసరికి మనం ఏమైపోతున్నా, దాన్ని గ్రహించలేక, మనం అంటే చాలామంది గ్రహించలేక వాళ్ళు ఏమైపోతున్నారు, నాకు నేత్ర అంటే శరీరాశ ఏమి రాలేదు, శరీరాశ రానే రాలేదు, శరీరాశ రాలేదు కానీ ఏమైపోయింది, నేత్రాశ వచ్చేసింది, జీవబడమ్మం వచ్చేసింది. నువ్వు ఒక దాని మీద ఫోకస్ పెడుతున్నావు, ఒకే దాన్ని చూస్తున్నావు, లేదంటే నేత్రాశ. కొంతమంది ఏం చేస్తారు, నాకు మొహం చూపలేదు, నేను బాగానే ఉన్నాను, అందరూ వాళ్ళు వీళ్ళు చాలా చెడు చూపులు కలిగి ఉంటారు, నాకు అలాంటి చూపులు లేవు, నాకు అలాంటి అభిప్రాయాలు లేవు, లేదా ఇది అది అంటే నేత్రాశకి సంబంధించిన వాటి మీదే దృష్టి పెట్టుకునే ఉంటారు. ఇంకా నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా ఏమొచ్చేసింది, నేత్రాశ మీద దృష్టి పెట్టావు, నెమ్మది నెమ్మదిగా ఏమొచ్చేసింది, గర్వం జీవబడమ్మం వచ్చేసింది. లేదంటే శరీరాశ అంటే శరీర సంబంధమైన వస్తువుల గురించిన ఏమంట ఆతృత, ఇలా అంటే ఏదో విధంగా అంటే ఒకవైపు అంటే ఒక జీవబడమ్మమే వస్తుంది అనటానికి లేదు,
నేత్ర ఆశే వస్తుంది అంటానికి లేదు, లేదా శరీర ఆశే వస్తుంది అంటానికి లేదు. ఈ మూడిట్లో నుండి కొన్నిసార్లు శరీరాశ రాకపోవచ్చు. అంటే శరీరాశ అంటే శరీరాశ అంటూ ఈ వ్యభిచారమే కాదు, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు శరీరాశ రాకపోవచ్చు. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, శరీరాశ రాలేదు కదా ఇంకా నాకేం లేదు, ఇంకా నేను నాలో శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవబ్రహ్మం లేదు, ఇంకేమీ లేదు, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటాను. అది వాళ్ళ భ్రమ మాత్రమే. కాబట్టి శరీరాశ ద్వారా నిన్ను పడేయటానికి ప్రయత్నం చేసినా అక్కడ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ శరీరాశ తీసుకొచ్చిన నువ్వు పడే పరిస్థితి లేదు, అయితే వెంటనే ఏం తీసుకుని రావచ్చు, జీవబ్రహ్మం తీసుకుని రావచ్చు, జీవబ్రహ్మం రావచ్చు. జీవబ్రహ్మం వచ్చి ఇదిగో నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, ఇదిగో నువ్వు దేవుణ్ణిలో ఉన్నావు, ఇదిగో నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నీ యథార్థంగా ఉన్నావు, నీకంటే మంచివారు లేరు, ఫలానా ఇది ఫలానాది అని ఇలాంటి విషయాలు తీసుకొచ్చినప్పుడు మన చాలామంది ఏమనుకుంటారు, నాకు శరీరాశ లేదు, నాకు చెడు చూపులు లేవు, ఇది లేదు అది లేదు అని ఇవి చూసుకుంటున్నావు. కానీ నీలోనికి వచ్చేసిన ఆ జీవబ్రహ్మం లేదా ఏదైతే అహంకారం గర్వం ఉందో దాన్ని పసిగట్టలేకపోతావు, దాన్ని గ్రహించలేకపోతావు. కాబట్టి ఇక్కడ ఏం లేదు, నేను మొదట అంటే నాకు మొదట ఇదే వస్తుంది, మూడిట్లో నుంచి మొదట ఏమవుతుంది, ఇదే వస్తుంది అంటానికి లేదు. మాటి మాటికి చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో కూడా సాతాను కుయుక్తుంది, దీంట్లో కూడా సాతాను యొక్క ఏముంది రహస్యం. ఏంటంటే సాతాను ఏం చేస్తున్నా, నిన్ను ఒక వైపు చూపిస్తున్నా, ఒక దానిని చూపిస్తున్నా, ఒక దానిని చూపించి మరో దానితో దాడి చేస్తున్నా. కాబట్టి నువ్వేం చేయాలి, మూడు దిక్కులు, నాలుగు దిక్కులు అంటాం కానీ మూడు దిక్కులు, శరీరాశ వస్తుందా, నేత్రాశ వస్తుందా, జీవబ్రహ్మం వస్తుందా తెలియదు. కాబట్టి మూడు వైపులు మెలకువగా ఉండాలి. ఇటు నుంచి శరీరాశ అయినా రావచ్చు, అటు నుంచి నేత్రాశ అయినా రావచ్చు, ఇటు నుంచి జీవబ్రహ్మమైనా రావచ్చు. ఇటు నుంచి కూడా నువ్వు కాచుకొని ఉండాలి, ఇది కూడా కాచుకొని ఉండాలి. నీవు ఒకవేళ మెలకుగా ఉండి నిన్ను నీవు అంటే ఆ కాచుకొని ఉంటే, మెలకుగా ఉంటే నువ్వేం చేస్తావు, ఇక్కడి నుంచి శరీరాశ వచ్చినా నీకు తెలుసుకోవు, ఇక్కడి నుంచి నేత్రాశ ద్వారా సాతాన్ని నేను ఏం చేయాలనుకున్నాను, నేత్రాశ ద్వారా సాతాన్ని నేను ఏం చేయాలను పడేయాలనుకుంటున్నాను నీకు తెలుసుకోవు, జీవబ్రహ్మం ద్వారా నేను పడేయాలనుకుంటే నీకు తెలుసుకోవు. అందుకే ఇక్కడ ఏమంటే కుయుక్తి ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు దగ్గరికి మొదట శరీరాశ వచ్చింది కాబట్టి మన దగ్గరికి కూడా శరీరాశ వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన ఆలోచన. కాబట్టి అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, ఆకలి కొని ఉన్నాడు కాబట్టి శరీరాశని తీసుకొచ్చు. అక్కడ జీవబ్రహ్మము నేత్రాశని తీసుకొస్తే అక్కడ ఏం లేదు, ఆకలి కొని ఉన్న కారణాన్ని బట్టి శరీరాశని తీసుకొని రావడం జరిగింది. అది జయించిన కాని తర్వాత ఇంకా గత్యంతరం లేదు. ఒకటి జయించిన తర్వాత ఇంకో దాంట్లో పడేయటానికి సాతాను ఏం చేసేటప్పుడు నేత్రాశని తీసుకొచ్చు. అది కూడా జయించిన తర్వాత ఇంకా చివరికి ఏమైపోయింది, జీవబ్రహ్మం కూడా తీసుకుని రావటానికి. అంటే ఒక దాన్ని జయిస్తే ఇంకోటి మరొకటి తీసుకొచ్చి మూడిట్లో దేంట్లోనైనా నిన్ను పడేయటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. సాతాను పని. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలో శరీరాశ లేదు, నేను శరీరాశ ఏమంటే నేను శరీరాశలో పడిపోలేదు, నాకు శరీరాశ రాని రాలేదు, ఈ శరీరాశ ఏమంటారు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను శరీరాశకు ఏ చోటు ఇవ్వలేదు. కొంతమంది నేను శరీరాశ అంటే కేవలం వ్యభిచారమే అనుకుంటారు, లేదా తిండిబోతుతనమే అనుకుంటారు. శరీరాశ అంటే చాలా ఉన్నాయి, అది కూడా తెలియని కొంత అంటే మహనీయులు అంటే గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు, అవి కూడా తెలియవు. శరీరాశ అంటే ఏంటో కూడా తెలియదు కొంతమందికి, నేత్రాశ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియదు, కేవలం పేర్లు తెలుసు. అది ఎలా పనిచేస్తుంది, శరీరాశ ఎలా ఉంటుంది, ఎలా సాతాను ఏ విధంగా పనిచేస్తాడు, ఇవి ఈ విషయాలు డీటెయిల్స్ తెలియవు. కాబట్టి ఇక్కడ శరీరాసనాలు లేదు అని ఏమంటే అతిశయపడి గంతులేస్తే కాదు, నేత్రాశ ఉండొచ్చు లేకపోతే జీవబ్రహ్మం ఉండొచ్చు. నేత్రాశ అంటే యోగులాగా స్త్రీని చూసి మోహించడం కాదు, లేదా మత్తయి సువార్త ఏమిట యేసు ప్రభు ఏమంట కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏమిట మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం చేసినట్టు, ఆ శరీర ఆ నేత్రాశ అది కూడా నేత్రాశే కావచ్చు. కానీ అదే కాకుండా లోతు ఏ విధంగా అయితే సొదోమ గుమోరను చూసి ఆశించాడు, అది కూడా నేత్రాశ. కొంతమంది ఏం చేస్తారు, స్త్రీని చూసి ఆశించకపోవచ్చు, ఏమంట స్థలాలను చూసి ఆశించే వాళ్ళు ఉన్నారు, బండ్లను అంటే వాహనాలను కార్లను అంటే లేదా వెహికల్స్, ఎవరైతే ఎవరి దగ్గర కారు ఉందనుకో వారు ఆ కారుని ఆశిస్తారు. నేను కూడా ఇలాంటి కారు కొనాలి, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు,
సెకండ్స్లో అయినా పర్వాలేదు, మొత్తానికైతే నేను కారు కొనాలి, మొత్తానికైతే నేను ఏమంటాయి పలాంది కొని కొని ఏం చేయాలి, అది నేత్రాశ. అది ఎవరి దగ్గరో ఉన్నదాన్ని నువ్వు చూసి దాన్ని నువ్వు కాపీ కొట్టడానికి చూస్తున్నా అంటే నేత్రాశ. స్త్రీని చూస్తేనే నేత్రాశ కాదు, మోహపు చూపుతో చూస్తేనే నేత్రాశ అని కాదు, అది అది కూడా ఒక భాగమే. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఎలా ఉంటుందంటే, ఓ నేను అక్కడి నుంచి ఎవరన్నా స్త్రీలు పోతే నేను తల దించేసుకుంటాను, తల తిప్పేసుకుంటాను, నేను అంత జీ అంటే అంత అంటే నీచమైన వ్యక్తిని కాదు, పలానిది పలానాది. బాగానే ఉన్నాయి డంబప్ మాటలు, బాగానే ఉన్నాయి నీతి మాటలు. స్త్రీ పోతున్నప్పుడు నువ్వు తల తిప్పేసుకుంటావు, తల దించేసుకుంటావు, బాగానే ఉంది. కానీ బండి పోతుంటే ఎందుకు తిప్పుకోలేకపోతున్నా, కారు పోతుంటే ఎందుకు తిప్పుకోలేకపోతున్నా, అంటే నేత్రాశ అంటే స్త్రీను చూడకుండా ఉంటేనే నేత్రాశ మీద జయం పొందినట్ట. స్థలాలు భూమి పక్కన ఏదైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, ఎన్ని గజాలు ఉంటుంది, ఎంత ఎంత ఫీట్కి ఎంత ఇక్కడ, లేదా ఎంతకు తీసుకోవచ్చు, ఇవన్నీ ఎక్కడి, ఇవన్నీ ఏంటి. ఆకాన్ ఏం చేశాడు, స్త్రీని మోహించలేదు ఆకాన్. ఆకాన్ని దేన్ని మోహించాడు, దేన్ని ఆశించాడు, బంగారం వెండి పైవస్త్రాన్ని ఆశించాడు, బట్టలను కూడా, రంగురంగు బట్టలను ఆశించడం కూడా నేత్రాశే. రంగురంగు కలర్ కలర్ బండ్లు, అయితే టూ వీలరే కానీ ఫోర్ వీలరే కానీ ఇంక ఎన్ని వీలర్లు అయినా సరే వాటిని ఆశించడం కూడా నేత్రాశే. నేత్రాశే కాబట్టి ఈరోజు చాలామంది నేత్రాశ అంటేంటి, శరీరాశ అంటే ఏంటి, జీవబిడమం అంటే ఏంటి, వీటి గురించి నా అవగాహన లేక ఓ గంతులు వేస్తుంటారు, కుప్పి గంతులు. గంతులు వేసేమంటారు, ఓ నేను ఇట్లాంటి వ్యక్తిని కాదు, నేను అట్లాంటి వ్యక్తిని కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఎక్కడి విశ్వాసులు ఏంటో మరి తెలియదు. కాబట్టి ఇక్కడ వాక్యం అర్థం కాకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏం లేదు, ఈ గంతులు వేసుకొని ధనాధన ఇది చేసి అది చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి హఠాత్తుగా పడిపోవడం తప్ప, లేదా నాశనం కావడం తప్ప ఇంకేం వచ్చేది లేదు. కాబట్టి ఇక్కడ సిద్ధాంతం అర్థం చేసుకో, ఏ శోధకుడు యేసుప్రభుని శోధించినట్టుగా మనను కూడా శోధిస్తాడు. ఇది పక్క, ఇది కరెక్ట్. అయితే ఆ శోధంలో యేసుప్రభుకి శరీరాశ ద్వారా ఫస్ట్ మొదట శరీరాశ వచ్చింది కాబట్టి మనం కూడా మొదట శరీరాశే వస్తుంది అనటానికి లేదు. శరీరాశైనా రావచ్చు, నేత్రాశైనా రావచ్చు, జీవబ్డంబమైన రావచ్చు, ఈ మూడిట్లో దేనినైనా సాతాను ఉపయోగించుకోవచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వున్న స్థితి మీద ఆధారపడి ఉంటుంది, నువ్వున్న ఆ అంటే ఆ యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది, ఆ పరిస్థితి మీద ఆధార. కొంతమందికి ఎలా ఉంటుందంటే స్త్రీలను మోహించకపోవచ్చు, కానీ ఏం చేస్తారు, ఎక్కడ ఏ స్థలం కనిపించిన, ఏ ఖాళీ స్థలం కనిపించిన వెంటనే ఆ స్థలాన్ని కొనేయాలనుకుంటారు. అందుకే వేరే వేరే ప్రాంతాల్లో అక్కడో స్థలం కొనిపెట్టారు, ఇక్కడో స్థలం కొనిపెట్టారు, అక్కడో ఇల్లు కొనిపెట్టారు, ఇక్కడో ఇల్లు కొనిపెట్టారు. అది నేత్రాశ కాదా, అది నేత్రాశ కాదని నువ్వు ప్రూవ్ చేయి ఎలా చేస్తావు. ఎంత దిగ జారిపోయిన వ్యక్తులు అంటే, ఎంత దిగ జారిపోయిన విశ్వాసులు అంటే, విశ్వాసులుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేత్రాశ అంటే ఏంటో నీకు తెలియనప్పుడు నాకు తెలియదు అని అంటున్నా. వేరే వాళ్ళు ఏదైనా చేస్తేనేమో అది నేత్రాశ, అది శరీరాశ, అది జీవబుడమము. నేనేం చేసినా కూడా అది శరీరాశ కాదు, నేత్రాశ కాదు, జీవబుడమం కాదు. ఇది ఎక్కడి న్యాయం? దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయం చేయడు. నీ వలే అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తా, పెద్ద టీవీ ఎవరైనా ఇంట్లో చూసా, ఇంటికి వెళ్ళావు, ఎవరైనా ఇంటికి వెళ్ళావు, పాపం వాళ్ళేదో ఏమంటా ఏదో ప్రేమ ఆతిథ్యం బట్టి, ఏదో ప్రేమను బట్టి ఇంట్లో ఇంట్లోకి రాణిస్తే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద టీవీ చూసాడు, ఎన్నించుల చూడగానే కంట్లు ఏమైపోయింది, స్కాన్ అయిపోయింది, నేత్రాశకు చోటించేసి. ఇప్పుడు ఒక నెల రెండు నెలల లోపల మళ్ళీ అలాంటి టీవీ లేదా దానికంటే పెద్ద టీవీ, ఇంచుమించు అదే అలాంటి టీవీని తీసుకొని ఇంట్లో తెచ్చిపెట్టు, దాన్ని ఏమంటారు నేత్రాశ కాదా. కంటిని కంటికి కంటి ద్వారా ఏదైతే చూసి ఆశిస్తావో అదంతా కూడా నేత్రాశే. స్త్రీని మోహించడమే కాదు, వస్తువులను మోహించి లేదా ఆశించడం కూడా నేత్రాశే. దేవుడు పదాజ్ఞల్లో ఏమని చెప్పాడు ఒకసారి, నిర్గమాకాండంలో 20:17 నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదను, ఆశింపకూడదు అని చెప్పాను. నీ పొరుగువాని దేనినైనా, అక్కడ భార్య అని లేదు, పుట్టి నీ పొరుగువాని భార్యని ఆశించొద్దంటే ఓకే, పొరుగువాని భార్యని ఆశించకుండా నీతిగా నిజాయితీగా ఉన్నావంటే ఓకే, అంతవరకు ఉంటే అయిపోయాయి.
కానీ అది కాదు కదా. దాసుని దాసిని తర్వాత ఇంకేముందంట, ఎద్దును గాడిదను పొరుగువాని దేనిని కూడా, పెన్సిల్ని కూడా ఆశించొద్దు, పెన్నును కూడా ఆశించొద్దు, టేబుల్ను కూడా ఆశించొద్దు. వారు పొరుగు వారికి ఏదున్నా సరే, ఏదున్నా సరే దాంట్లో దేనిని కూడా ఆశించొద్దు. దేనికి సంబంధించింది? నేత్రాశ. నేత్రాశ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం ఇక్కడ కూడా ఆజ్ఞల గురించి రాయబడి ఉంది. 21, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసుని దాసునైనను వాని దాసీనైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఇక్కడ కూడా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయబడ్డాయి, అంటే కొన్ని యాడ్ చేయబడ్డాయి. ఇక్కడ ఏముందంట, ఇంటినైనా ఆశించొద్దు, తర్వాత పొలమునైనా ఆశించొద్దు. సరే, నీ పొరుగు అని భార్యని ఏమంట ఏమంట గౌరవించి ఆశించకుండా ఉన్నావు బాగానే, కానీ మరి ఇంటిని ఎందుకు ఆశిస్తున్నా? ఇంటిని ఆశించడము, వాళ్ళు రెండంతస్తులు కడితే నేను రెండంతస్తులు కట్టాలి అనా, వడ్డీకి అంటే చీట్లు వేయడం, తర్వాత వడ్డీకి డబ్బులు తెచ్చుకోవడం, లేదా ఫైనాన్స్లో డబ్బులు తెచ్చుకొని ఏదో విధంగా లోన్లో డబ్బులు తెచ్చేసుకొని ఇల్లును కట్టేయడం, ఇల్లును కట్టేయాలి, తర్వాత దాని కింద ఒక కారు కావాలి, తర్వాత దానికి ఇంక ఇదే కావాలి, ఇది కావాలి, ఇవన్నీ ఏమంటారు? దీన్ని ఆశించడం అంటారా లేకపోతే ఇంకేమంటారు? చెప్పేవారు సరిగ్గా లేక నువ్వేం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది. చెప్పేవారు సరిగ్గా లేక నువ్వేం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో మునిగి తేలుతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో మునిగి తేలుతున్నారు. అందుకే వారికి దేవునితో సహవాసం లేదు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో దేవుని ప్రేమ కూడా లేదు, దేవునితో అన్యోన్య సహవాసం లేదు వారికి. ఎవరిలో అయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఉంటుందో వారు దేవుని ప్రేమించలేరు, వారిలో దేవుని ప్రేమ ఉండదు. వాక్యంలో తేటగా ఉంది. అందుకే ఈరోజు దేవుణ్ణి ప్రేమించాల్సింది నీవు. నువ్వేం చేస్తూ ఉన్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకపు వస్తువులను ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న పదవిని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న గౌరవ మర్యాదలను ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న ఆస్తి పాస్తులను సంపాదనను ప్రేమిస్తూ ఉన్నావు. సిగ్గుతో కూడిన విషయం ఇది, అవమానంతో కూడిన విషయం ఇది. కాబట్టి ఈరోజు నేను జ్ఞానిని అనుకొని ఏం కావద్దు, విర్రవీగొద్దు, నాకు శరీరాశ లేదు, నాకు నేత్రాశ లేదు. అసలు శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మని జిగించే జీవితాలేనా? వాటిని ఎదిరించి, వాటిని ఎదుర్కొని, వాటి మీద జయం పొందే జీవిత విధానం, అంటే చక్కని విశ్వాస జీవిత విధానం జీవిస్తున్నారు ఎవరైనా? చాలా అరుదు, చాలా అరుదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వారిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఉన్నా కూడా నాలో ఏమీ లేవు అని చెప్పుకునేవారు కూడా ఉంటారు. అలాంటి తెగించిన మహనీయులు కూడా, మహానుభావులు కూడా ఉంటారు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచైనా రావచ్చు. మొదట శరీరాశ రావచ్చు, నేత్రాశ రావచ్చు, జీవపు డమ్మం రావచ్చు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక వచనం చదివించి తర్వాత ఇంకా ముందుకెళ్దాం. ప్రసంగిలోకి వద్దాం. 4వ అధ్యాయం 12వ వచనము, ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారి నిద్రింపగలరు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు, అంటే 3 పేటల తాడు అంటే అర్థమేంటి? శరీరాశ, నేత్రాశ, జీవ, ఈ 3 పేటలు, ఈ 3 పేటలు కలిపితే ఇక్కడ ఏముందంట, ఇది ఒక తాడు అయిపోయింది. అయితే ఈ తాడు అంత త్వరగా తెగేది కాదు, అంత త్వరగా తెగేది కాదు. కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, మాటికి చెప్తూ ఉన్నాను, ఈరోజు మంచిగా అర్థం చేసుకోవాల్సింది అంటే, నువ్వు జీవబ్రహ్మానికి చోటు ఇచ్చావనుకో, అప్పుడు జీవబ్రహ్మమే కాకుండా అక్కడ శరీరాశను, నేత్రాశను కూడా వచ్చేస్తాయి. అంటే మూడిట్లోనూ దేనికి చోటు ఇచ్చినా మిగతావి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులకి ఏం కావాలి? పేరు సంపాదించాలి, అందరూ నాకు జయజయలు కొట్టాలి, నాకు అందరూ ఏం చేయాలి, నేను మంచి నాయకుని అనిపించుకోవాలి, ఏదో ఇలాంటి జీవబ్రహ్మం ఉందనుకో. ఆ జీవబ్రహ్మం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఎక్కడైనా స్థలాలను చూసి ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం, లేకపోతే ఆస్తి ఉంటే, డబ్బు ఉంటే దాన్ని కొనేయడం, కొనేసి ఆస్తి పాస్తులను సంపాదించుకోవడం. అంతేకాకుండా ఏం చేస్తారు? వ్యభిచారము, లేకపోతే ఇంకా ఈ రకమైన, అంటే ఈ 3 రకాల పనులు అనేవి అక్కడ కనిపిస్తాయి. కాబట్టి నేత్రాశ రావచ్చు,
శరీరాశ రావచ్చు, జీవపు డమ్మమే రావచ్చు. కాబట్టి మూడు పేటల తాడు, దీని ఏమంటారు, మూడు పేటల తాడు. ఈ మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు, త్వరగా తెగిపోదు. కాబట్టి ఈ తాడును, ఈ తాడు ద్వారా సాతాను అనేకుల్ని బంధించేస్తున్నాడు. ఒకప్పుడు సాతాను వశంలో ఐగుప్తులు బానిసగా ఉన్నట్టుగా, ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నట్టుగా, ఒకప్పుడు నీవు సాతాను చేతిలో బానిసగా ఉన్నావు, చెరసాలలో బందీగా ఉన్నావు. అయితే ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు నిన్ను కనికరించి సాతాను యొక్క బంధకాల నుంచి, పాపపు కట్ల నుంచి నేను విడిపించి నీకు స్వాతంత్రాన్నిచ్చి ఆత్మీయ జీవితంలో సంపూర్ణత వైపు, పరిశుద్ధతను పరిశుద్ధతను కాపాడుకుంటూ సంపూర్ణత వైపు వెళ్ళటానికి ప్రభువు నీకు అవకాశాన్ని ఇస్తే, ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఆ ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకుంటూ శరీరాశకు, నేత్రాశకు, జీవపు డమ్మానికి చూపిస్తారు. శరీరాశకు, నేత్రాశకు, జీవపు డమ్మానికి చూపించి, అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు ఆ ఆత్మీయత కనిపించటం లేదు, ఎందుకు ఆ మంట కనిపించడం, ఎందుకు ఆత్మల భారం కనిపించటం లేదు. ఒకప్పుడు నేను రక్షింపబడాలి, లేదా నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి, నా ప్రాంత ప్రజలు రక్షింపబడాలని ఆత్మల భారం కనిపించేది, కన్నీళ్లతో కూడిన ప్రార్థన కనిపించేది, ఆత్మీయ విషయాలలో ఒక రోషం, ఒక పట్టుదల కనిపించేది. ఈరోజు అవేమీ లేవు, అవేమీ లేకపోవడమే కాకుండా ఇప్పుడు ఏదైతే పట్టుదల రోషాలు దేంట్లో ఉన్నాయి, లోకపరమైన, నేను ఎలాగైనా వచ్చే సంవత్సరం కల్లా దాన్ని నేను సంపాదించేయాలి, వచ్చే సంవత్సరం కల్లా ఇంత కూడా పెట్టాలి, లేదా వచ్చే సంవత్సరం కల్లా పిల్లల పేరు మీద ఇంత వేయాలి, లేదా ఇది చేయాలి అది చేయాలి, పిల్లల పేరు మీద ఆస్తులు సంపాదించడం, కొని వాళ్ళ పేరు మీద రాయటం, లేదా బండ్లు చేయటం, లేదా ఇంకేదో చేయటం, ఇంకేదో ఇవన్నీ, అంటే దేంట్లో అయితే నీకు రోషం పట్టుదల ఉండాలో, దేంట్లో అయితే నువ్వు పట్టుదల కలిగి ఏమంట ఆత్మల భారం కలిగి నువ్వు రక్షణ మార్గాలు ముందుకు సాగాలో దాంట్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే సాతాను ఏం చేశాడు, మూడు పేటల తాడు చేత నేను బంధించేశాడు. ఇప్పుడు నీకు కనిపించేదల్లా ఒకటే, ఏంటి అంటే మొత్తం ఏమిట, ఈ శరీరాశ, నేత్రాశ, జీవం, దానికి సంబంధించినవే నువ్వు చేస్తున్నా, శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మానికి సంబంధించినవే నువ్వు చేస్తున్నా, ఇంకా వేరే ఏమీ చేయటం లేదు. అందుకే ప్రేమని దోని మీటి ఈరోజు శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మానికి సంబంధించింది ఏదైనా నీలో ఉంటే, నువ్వు లోక సంబంధివే కానీ దేవునికి శత్రువే కానీ దేవునికి ఏం కాదు, మిత్రువు కాదు, దేవుని కుమారుడవు కాదు, నిజమైన దేవుని కుమారుడైన అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు, వీటికి శరీరాశకు, నేత్రాశకు, జీవపు డమ్మానికి చోటు ఇవ్వలేదు. అలాగే నువ్వు కూడా శరీరాశకు, నేత్రాశకు, జీవపు డమ్మానికి చోటు ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చి ఉంటే దాంట్లో పశ్చాత్తాపడాలి, ప్రభు ఈ శరీరాశ ద్వారా నేను తెచ్చుకున్నాను, నేత్రాశ ద్వారా నేను తెచ్చుకున్నాను, కాబట్టి వీటిని నేనేం చేసుకుంటాను, మరలా వీటి నుంచి నేను విడుదల పొందుతాను. ఇప్పుడు దానికి శరీరాశ ద్వారా, అంటే నేత్రాశను ఎవరో బండి నడిపించారు, లేదా బుల్లెట్ బండి అనుకోండి, 1,45,000 ఏదో బండి ఉంది, అయితే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని, అది బాగుంది కాబట్టి నేను కూడా కొంటానని ఫైనాన్స్లో కొనేసి చేసి మొత్తాన్ని తీసుకొని ఏం చేస్తారు, తెచ్చేసుకొని ఇక బురబురమని ఏం చేస్తుంది, తిరుగుతూ ఉంటారు గలికి, లేదా దేంట్లో తిరిగి అతిశయపడతాను, ఈ బండి కొన్నాను, ఆ బండి కొన్నాను, ఎవరైనా చెప్తే నిజాలు కూడా చెప్తారు, అబద్ధాలు చెప్తారు, గిఫ్టులు అని చెప్పడమో లేకపోతే ఇంకేదైనా చెప్పడం, మొత్తానికైతే అబద్ధం చెప్పి ఏదో కవరప్ చేయడం చూస్తారు. అయిన తర్వాత ఇప్పుడు నీకు వాక్యం ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఇది నేత్రాశ, ఇది కరెక్ట్ కాదు, అప్పుడు నువ్వేం చేయాలి, బండి మీద చేయబెట్టి, ప్రభువా ఇదిగో నేత్రాశ ద్వారా ఈ బండిని తెచ్చుకున్నాను కాబట్టి నన్ను క్షమించి నేను రక్తం చేత నన్ను కడిగే తండ్రి అని వదిలేస్తే కాదు. అక్కడ నేత్రాశ ద్వారా నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో దాన్ని వెంటనే మళ్ళీ ఏం చేయాలి, ఆ బండిని ఎక్కడి నుంచి తెచ్చావో మళ్ళీ దాన్ని రీసేల్ చేసేసి, దాన్ని తిరిగి అమ్మేసి, ఆ డబ్బులు ఏవైతే అప్పు తెచ్చుకున్న అవన్నీ ఇచ్చేసి, ఆ బండి లేకుండా పర్వాలేదు, నాకేం కావాలి, దేవుడు, దేవునితో నా సహవాసం కావాలని మూల్యం చెల్లించేయముండాలి. అందుకే ఇక్కడ త్వరగా తెగిపోదు, త్వరగా తెగిపోదు, దీంట్లో కూడా అర్థం ఉంది, దీంట్లో మీనింగ్ ఉంది. అంత త్వరగా తెగిపోయేవి కాదు శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ, మూడు పేటల త్రాడు. కాబట్టి ఏం చేయాలి, బండిని తీసుకెళ్ళి అమ్మేసి మళ్ళీ ఏం చేయాలి, తెలుసో తెలియకో శరీరాశకు చోటు ఇచ్చేసాము, నేత్రాశకు చోటు ఇచ్చేసాము కాబట్టి ఏదో ప్రభువా క్షమించు, దయచూపించు, కనికరించు, ఆమెను అయిపోయింది, ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు, కొన్న స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటా, లేకపోతే బండ్ల మీద మళ్ళీ యథాతథంగా తిరుగుతా, అంటే ఏం లేదు, పశ్చాత్తాపం లేదు,
మారు మనసు లేదు, పశ్చాత్తాపం మారు మనసు లేదు. కాబట్టి ఈరోజు చాలామందికి ఏంటంటే పశ్చాత్తాపం మారు మనసు రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ తెరిచిన బండ్లోకి ఇంకా దానికి ప్రార్థనలు చేపించుకుంటారు, దానికి ప్రార్థనలు చేపించుకుంటారు. పాస్టర్కి ప్రార్థన చేయమనగానే వెంటనే పాస్టర్ ప్రార్థన చేయాలి. నేను చేయను అలాంటి వాటికి నేను ప్రార్థన చెయ్యనే చెయ్యను. వాళ్ళు అడిగినా పర్వాలేదు, వాళ్ళు సంఘానికి వచ్చినా రాకపోయినా దేనికైతే నేను ప్రార్థన చేయాలో దానికే ప్రార్థన చేస్తాను. ఒకనాడు ఒక విశ్వాసి ఈఎంఐల ద్వారాను దేంట్లో ఒక వస్తువుని తెచ్చుకుంటే అది ఆ ఈఎంఐ ద్వారా ఏదైతే తెచ్చుకున్నా అది మొత్తం తేరిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, అప్పటి వరకు చేయనని చెప్పాను. తెచ్చుకోవద్దు, వాక్యం ద్వారా ఖండించడం జరిగింది. తర్వాత ఆ తప్పు చేయమని వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. సరే, అది తేరిన తర్వాత నేను ప్రార్థన చేస్తే అప్పటి వరకు చేయనండి. ఇంకో వ్యక్తి అంటే ఇలాగ కొంతమంది ఏం చేస్తారు, ఏదో వస్తువులను తెచ్చేసుకొని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నేను చేయను. అంటే నువ్వు దేని బట్టి తెచ్చుకున్నా, దేవుడు ఇచ్చిందా లేదా నీ శరీరాశని నేత్రాశని బట్టి తెచ్చుకున్నావా? శరీరాశని నేత్రాశని బట్టి జీవబిడమ్మని బట్టి నువ్వు తెచ్చుకుంటే నేను వాటికి ఎందుకు ప్రార్థన చేస్తాను? ప్రార్థన చేస్తే నేను సమ్మతించినట్టు, సమ్మతించడమే కాకుండా నేనేం నిన్ను దాంట్లో ప్రోత్సహిస్తున్నట్టు. అందుకే ఎవరైతే శరీరాశ నేత్రాశ జీవబిడమ్మని బట్టి ఏ వస్తువు ఒక చిన్న గుండు సూది తెచ్చుకున్నా కూడా నేను ప్రార్థన చేయను. అది దేవుడు ఇచ్చాడు, దేవుని యొక్క కార్యం అంటే దేవుడు ఆ అవసరత తీర్చాడు అని నాకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే దాని విషయంలో ప్రార్థన, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేది ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి కానీ విశ్వాసులను మెప్పించడానికి కాదు. అందుకే ఈరోజు ఏమంటారు, ఏదో కొనేస్తారు, కొనేసి వాళ్ళు అప్పో తీసి ఏదో అడ్డదిడ్డంగా ఎట్లాగేదో తెచ్చేసుకొని పెట్టేసేమంట, పాస్టర్ గారు రండి ఇంటికి రండి, అర్జెంట్ పని ఉంది, తీసుకెళ్ళి దీనికి ప్రార్థన చేయండి. వెంటనే ఇక పాస్టర్ ఏం చేయాలి, కళ్ళు మూసుకొని తండ్రి నువ్వు ఇచ్చినందుకు వందనాలు, దీన్ని దీవించు, ఆశీర్వదించు, ఇది చేయి అది చేయి అనేసి ప్రార్థన చేస్తే వాళ్ళ తృప్తి. అందుకే నేను ఎంత మందికి చెప్పాను, నేను ఏదైనా వాక్యానికి విరుద్ధంగా ఉంటే నేను వాటికి ప్రార్థన చెయ్యను. అందుకే ప్రేమి దొన్మిటి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు చాలామందిలో ఈ శరీరాశ నేత్రాశ జీవబిడంబం ఉన్న కారణాన్ని బట్టి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. వారికి దేవుని పట్ల ప్రేమ లేదు. అన్యూన్య అంటే దేవునితో ఎంత దగ్గరి బంధం, ఎంత దగ్గరి సంబంధం ఉండాలో అంత దగ్గర సంబంధం లేదు. కేవలం ఏదంటే నామం మాత్రమే ప్రభువా 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 అంతే, నామం మాత్రమే. ఎందుకంటే ఇంకా ప్రభు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు కాబట్టి, ప్రభువా ప్రభువా. రోగాలు నొప్పులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రభువా ప్రభువా, లేదా ఈ కుటుంబం లేదని సమస్య వస్తే ఇంకా ఎక్కువగా ప్రభువా ప్రభువా, లేదా ఇంకేదైనా అయితే ఇంకా ఎక్కువగా ప్రభువా ప్రభువా. ఎందుకంటే ప్రభువా ప్రభువా అంటే సరిపోదు. ఏం చేయాలి, శరీరాశ నేత్రాశ జీవబిడమ్మానికి చోటు ఇవ్వకుండా యేసు ప్రభు ఏ విధంగా అయితే వాటికి చోటు ఇవ్వలేదు ఆ విధంగా నువ్వు వాటికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉన్నా. సరే, గతంలో ఒకవేళ మెలకుగా లేని కారణం బట్టు, బలహీనతను బట్టు, ఏదో కారణాలను బట్టి పడిపోయి ఉంటారు. వెంటనే పశ్చాత్తాపపడి, వెంటనే మారు మనసు పొంది, వాటిని విడిచి, వాటిని వదిలి మళ్ళీ దేవునితో సహవాసం కోసము, దేవుని ప్రేమలో వేరుపారటం కోసము నువ్వేం చేయాలి, ముందుకు రావాలి, సమర్పణ చేసుకోవాలి. ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నారు, దాన్ని మనం చూసుకున్నాం. 1 యోహాను 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారి వానిలో